మీరు స్టార్ట్ చేయమంటే స్టార్ట్ చేస్తాను. అందులో బాలయ్య ఇంటి దగ్గర నుంచి 2 మినిట్స్ ఒక నిమిషం విజయదశమి శుభాకాంక్షలు అందరికీ. అందరూ క్షేమంగా ఉండాలి, అత్యద్భుతంగా ఉండాలి. ఆ షిరిడి సాయినాథుని ఆశీస్సులతో, ఆ కనకదుర్గ ఆదిపరాశక్తి ఆశీస్సులతో రెండు రాష్ట్రాల ప్రజలు అత్యద్భుతంగా ఈ కరోనా ఇక రాకుండా ఉండాలని ప్రార్థిస్తూ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. నేను బాలయ్య బాబు ఇంటికి ఎందుకు వచ్చానంటే, అతను ఓటు వేశాడని కాదు, ఒకే ఒక మాట కోసం, ఒక సంస్కారం కోసం. మరి మీరు మాట్లాడుతున్నారే, సరే నేను గత ఎన్నికల్లో బాలయ్య బాబు అల్లుడిని ఓడించడానికి నేను ప్రచారం చేశాను ఎక్కడ మంగళగిరిలో. ఆ తర్వాత అక్కడ వైఎస్ఆర్సీపీ గెలిచింది. ఆ తర్వాత వచ్చాను, ఒకసారి బాలయ్య బాబు ఫోన్ చేశాను. ఆ తర్వాత 10 నిమిషాల తర్వాత అతను ఫోన్ చేశాడు. ఏమిటి సోదరా అన్నాడు. ఏమి లేదు బాలయ్య, ఒకసారి మాట్లాడదాం అనుకుంటాను, సరదాగా కలుద్దాం, అలాగే మీరు ఎప్పుడు చెప్పినా కలుస్తా అన్నాడు. ఫస్ట్ సంస్కారం, ఎంత సంస్కారమో ఆలోచించుకోండి. నెక్స్ట్, ఆ తర్వాత విష్ణుబాబు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా నిలబడుతున్నాను, ఒక బిల్డింగ్ అనౌన్స్ చేసిన వెంటనే బాలయ్య బాబు స్పందించి నేను విష్ణుబాబుకి తోడుగా ఉంటాను అని అన్నాడు. అదొక సంస్కారం. అలాగే నేను ఫోన్ చేస్తే మీరు ఎందుకు ఫోన్ చేస్తారు, విష్ణుబాబు కూడా నేను వేస్తున్నాను, మీరు చెప్తే నేను వేస్తానా అన్నాడు సోదరుడు. అతని స్టైల్లో నేను వస్తాను, నాకు తమ్ముడు, నాకు బిడ్డ, నేను వచ్చి ఆశీర్వదిస్తాను అని ఏ నెగటివ్ లేకుండా సంస్కారం, ఒక మంచి హృదయంతో వచ్చి నా బిడ్డకు ఓటేసి వెళ్ళాడు, అందుకే వచ్చాను. ఇవన్నీ గతంలో ఇవన్నీ లేకుండా ఉంటే వచ్చేవాడిని కాదు ఇప్పుడు ఇటువంటి అకేషన్. ఏమి అంటే జరిగిన విషయాలు మర్చిపోయి పాజిటివ్ మైండ్తో నా బిడ్డను వచ్చి ఆశీర్వదించినటువంటి బాలయ్య సంస్కారానికి అతను అతని కుటుంబం 100 సంవత్సరాలు క్షేమంగా ఉండాలని, మా అన్నయ్యే విష్ణు మా అన్నయ్యే నందమూరి తారక రామారావు గారు బాలయ్యకి చెప్పి ఏ వెళ్ళు నా తమ్ముడు ఉన్నాడు అక్కడ అని చెప్పి పంపించాడేమని అనుకుంటున్నాను. చాలా సంతోషం, బయలుదేరదాం. అవన్నీ విష్ణుబాబు చెప్పాలి, ఇక నేను చెప్పకూడదు, నాకు సంబంధం లేదు. ప్రమాణ స్వీకారం 16వ తేదీ 11 గంటల 11:30 ఉంటుంది. వెన్యూ ఈరోజు ఫైనల్ అయ్యి మీ అందరికీ చెప్తాను, మీరందరూ రావాలి, మీ అందరు సపోర్ట్ నాకు కావాలి. థ్యాంక్ యూ. అందరికీ ఇన్విటేషన్ పంపిస్తున్నాను, అందరూ వస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇంకా మిగతా వాళ్ళని ఎవరైనా కలుస్తారా? ఆఫ్కోర్స్ అందరినీ కలవాలిగా. పెద్దవాళ్ళని సత్యనారాయణ గారు అయిపోయింది, కోటా గారు అయిపోయింది, పరశురి బ్రదర్స్ అయిపోయింది, ఇంకా నెక్స్ట్ మిగతా నాకు క్లోజ్గా ఉన్న వాళ్ళందరూ రావాలి. ఓకే, వాళ్ళందరూ అంగీకారం తెలిపారా వస్తామని చెప్పి? వాళ్ళందరికీ నేను ఇన్వైట్ చేయడం జరిగింది. ఇంకా వాళ్ళకి వాళ్ళు ఆ రోజు మూడు వాళ్ళ దాని తగ్గట్టు వదిలేయాలి. అంతే, ప్రకాష్ రాజ్ ప్యానల్ని బలపరిచిన సినీ పెద్దల్ని మీరు వెళ్ళి కలిసే ప్రయత్నం? 100% ప్రతి ఒక్క పెద్దల్ని నేను కలుస్తాను, వాళ్ళ ఆశీస్సులు నాకు కావాలి. మీరు బాలకృష్ణని కలిసారు, ఏం చెప్తున్నారు? బాలకృష్ణ నుండి ఎటువంటి సపోర్ట్ మీకు లభిస్తుంది? నాకు ఎప్పుడు నా తండ్రి సపోర్ట్ నాకు ఎలా ఉందో బాలకృష్ణ గారి సపోర్ట్ కూడా ఎప్పుడు నాకు అలాగే ఉంటుంది, అది నేను చెరిష్ చేసుకుంటాను. మీ ప్రమాణ స్వీకారానికి వస్తామని చెప్తున్నారా బాలకృష్ణ? అందరినీ అడుగుతున్నాం, షార్ట్ టైం పూజ రోజు, సో అందుకోసం అని చూస్తున్నాం. నేను అర్జెంట్గా వెళ్ళాలా, నెక్స్ట్ దానికి వెళ్ళాలి. ఎవరిని కలవబోతున్నారు సార్? నేను చెప్తాను ప్లీజ్ ప్లీజ్. అంటే నేనేం మాట్లాడలేదు, ఐ డెంట్ స్పీక్ ఎనీథింగ్. ఏలే, ఓన్లీ టు టేక్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ బాలకృష్ణ గారిది. నేను బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి వచ్చాను. నేను ఆయన నాకు బిగినింగ్ నుంచి సపోర్ట్ చేశారు.
వాళ్ళని కూడా కల్పకొనే వెళ్తాం ఇక్కడ ఓన్లీ పాజిటివిటీ వి హావ్ వన్ అండ్ ఓన్లీ పాజిటివిటీ వాళ్ళ బ్లెస్సింగ్ అందర్ బ్లెస్సింగ్ కావాలి నాకు ఓకే థాంక్యూ పదహారో తారీఖు ప్రమాణం సార్ ఒకసారి ముహూర్తం చెప్పరా ముహూర్తం చెప్పరా మీరు పదహారో తేదీ 11:45 ముహూర్తం ఆ రోజు ప్రమాణ స్వీకారం నేను ఆఫీస్ టేక్ ఓవర్ చేశాను కానీ ఈ ప్రమాణ స్వీకారం అనేది సెరిమోనియల్ ఇది ఇది కంపల్సరీ చేయాలి ఆనవాయితీ హ్యాండ్ ఓవర్ తీసుకున్న తర్వాత అది నేను చేస్తాను వెన్యూ మీ అందరికీ చెప్తాను మీరు అందరూ కూడా రావాలి ఇన్విటేషన్ అయితే పంపిస్తాను ఆయన వస్తే బాగుంటుంది థ్యాంక్ యూ ఇంకా అందరినీ కలుస్తాను మీకు వన్ బై వన్ చెప్తాను ఉంది నెక్స్ట్ అక్కడ